రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని రాజమాని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమాండ్రిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కేంద్రంగా పరిణమించడం బాధాకరం అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారని ఆరోపించారు. కేజీ 5000 చొప్పున వేల కోట్ల రూపాయల దంద నడుస్తుందన్నారు. గంజాయి యువకులను నాశనం చేస్తుందన్నారు. మత్తు పదార్థాల కేంద్రంగా రాష్ట్రం ఉందన్నారు. గుజరాత్లో పట్టుబడ్డ గంజాయి లింక్స్ ఆంధ్రప్రదేశ్కు సంబంధాలున్నాయన్నారు. అధికార పక్ష నాయకుల ప్రమేయం, భాగస్వామ్యం లేకుండా ఇదంతా నడుస్తుందా అని ప్రశ్నించారు. సారాకు రంగేసి విస్కీలు బ్రాందీలుగా చలామణి చేస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ స్థానిక ఎంపీకి కనబడడం లేదా అని ప్రశ్నించారు. మతి తప్పి గతి తప్పి పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్కు మానసిక చికిత్స అందించాలని సూచించారు. రాజమండ్రి పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సారా కాస్తున్నారని, ఇవన్నీ ఎంపీ మార్గాన్ని భారతరామ్ కనసన్నల్లోనే అన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయి, నియంతృత్వ పోకడ కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అట్లాగే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు భరత్ గారు ఈ సారా ఇంతగా మన నియోజకవర్గంలో భారీగా వెళ్తుంది కదా, నీ పాత్ర ఏంటి? ఈ మత్తు పదార్థాలు రాష్ట్రంలో వస్తే నిన్న నర్సపూర్లో లెహంగాల చోటున మత్తు పదార్థాలు వస్తే నీ పాత్ర ఏంటి? ఇళ్ల స్థలాల మాటల దోపిడీ మీ నాయకులందరూ కలిసి చేయలేదా? రాజమహేంద్రం చుట్టుపక్కల తీసుకున్న స్థలాల్లో దోపిడీ ఎవరి పాత్రలు ఉన్నాయి? నిర్ధారణ కావాల్సిన అవసరం లేదా? పనికిరాని భూములకి రెట్టింపు ధరలు ఇచ్చి ఇవాళ రాజమహేంద్రం చుట్టుపక్కల రాజమండ్రి రూరల్లో తీవ్ర అన్యాయం చేయలేదా? మట్టి కొల్లగొడుతూ ఉన్నారు, గ్రావెల్ కొల్లగొడుతూ ఉన్నారు, ఇళ్ల స్థలాల ముసులతో భూముల సేకరణలో కొల్లగొడుతూ ఉన్నారు. రా నేను చెప్తాను, ఇవాళ వ్యామగిరిలో ఏదైతే 22 ఎకరాలు జిల్లా పరిషత్ భూమిని ఇళ్ల స్థలాలకు సేకరిస్తే అక్కడ ఉన్న కొండ లెవెల్ చేసి ఇళ్ల స్థలాల నివాసులు బదులు ఎవరు మళ్ళా కూర్చడానికి డబ్బు కావాలి. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ జరిగే అవినీతి చైతన్య నగర్లో గ్రావెల్ చాలా గట్టి గ్రావెల్, ఆ గ్రావెల్ రోడ్ల బదులు ఆ గ్రావెల్ బయటకు అమ్ముకొని బయట నుంచి చేశారు, నీ పాత్ర ఏంటి ఎంపీ గారు? సిగ్గుండాలి మీ అందరికీ. పరిపాలన చేత కాక ఏం జరిగింది? 2.5 ఏళ్ళు అవుతుంది, ఏం అభివృద్ధి సాధించారని కార్పొరేషన్లో కోర్టీ ఫైనాన్స్ పెట్టిన డబ్బు ఎందుకు రాలే? పంచాయతీలకు ఇవ్వాల్సిన డబ్బులు కేంద్రం నుంచి విడుదలైన ఎందుకు ఇవ్వాలి? టిప్కో ఇన్ని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాలి? ఇవన్నీ ప్రశ్నలే కదా. అభివృద్ధి అంటే తెలుసా మీకు? సార్ విదేశాల్లో ఉన్నట్టు ఉన్నాయి కదా సార్, రాయముళ్ళ రోడ్లు విదేశాల్లో ఉన్నాయి, నలుగురు గోతుల్లాగా ఉన్నాయి, మరి ఆఫ్రికాలో ఉన్నట్టుంది. విదేశాల్లో ఎస్ విదేశాల్లో ఉన్నాం, ఆఫ్రికా ఖండంలో రోడ్లు ఉన్నట్టే ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో ఉన్న రోడ్లాగానే ఉన్నాయి బాబు, మరి విదేశాల్లోనే కదా. విదేశాల్లో ఉన్నట్టే ఆఫ్రికా ఖండంలో ఉన్నట్టే బాబు. ఏం మాట్లాడతారు ఎంపీ గారు? మీరు జైల్లో పెట్టాల్సింది మిమ్మల్ని, మీ నాయకుల్ని ఇళ్ళ స్థానం.